Alekia Infra Developers, NSR County, Gated Community, Open Plots on Hyderabad, Mumbai, National Highway. Namaskaram, Prasanna Manto Pato, Sri Potuluri Vira Brahmendra Swami Vari Upasakalu, Kalajnana Pravachanakarta, ప్రాచీన సంఖ్యాశాస్త్రం గవ్వ ప్రశ్నశాస్త్ర నిపుణుడు శ్రీ కృష్ణమా చార్యులు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురువు గారు, మరి కాలసర్ప యోగాలలో ఎన్ని రకాలు ఉన్నాయంటారు? ఈ రాహుకేతు సంబంధమైనటువంటి స్థానాలను అనుసరించి ఏ స్థానంలో రాహు ఉన్నాడు, ఏ స్థానంలో కేతు ఉన్నాడు, వీటిని అనుసరించి మనకు ద్వాదశ రాశులు అని చెప్పాం. ద్వాదశం అంటే ఎన్ని? పన్నెండు. ఈ రాహుకేతువులు ఏ స్థానాల్లో, ఎన్ని స్థానాల్లో ఉండగలుగుతారు? 12 స్థానాల్లో ఉండగలుగుతారు. కాబట్టి కాల సర్ప యుగాలు లేదా దోషాలు కూడా ద్వాదశ స్థానాలను అనుసరించి 12 రకాలుగా మనకు చెప్పబడ్డాయి. ఈ 12 రకాల్లో మొదట రాహు ఉంటే, రెండవ స్థానంలో రాహు ఉంటే, మూడో స్థానంలో రాహు ఉంటే, ఇలాగా రాహు ఒక స్థానంలో, కేతు మరో స్థానంలో, ఏ స్థానాల్లో ఉన్నారో చెప్పబడినదే కాలసర్ప యోగాలు లేదా దోషాల్లో ఉన్నటువంటి రకాలు. ఇవి మొత్తంగా మనకు 12 రకాలైనటువంటి విభాగాలుగా విభజించినట్టుగా మనకు తెలుసు. మరి ఆ 12 ఏమిటి, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి? మొట్టమొదట ఈ కాలసర్ప సంబంధమైనటువంటి యోగాల్లో రాహుకేతు సంబంధమైనటువంటి స్థానాలను బట్టి మనం చూసుకుందాం. మొట్టమొదటి దోషం పేరు లేదా యోగం పేరు అనంత కాల సర్పం. అది యోగమా దోషమా అన్న విషయాన్ని పక్కన పెడతాం. అనంత కాల సర్పం, అనంతుడు అంటే సాక్షాత్తు సర్పస్వరూపాలన్నింటిలో ఉత్కృష్టవంతమైనటువంటి పేరు అనంత. అలాగే అనంత అనేటువంటి పేరుతో విష్ణుమూర్తిని మనం విశేషంగా మనం పూజిస్తూ ఉంటాం. ఎస్, వెరీ గుడ్. అలాంటి స్థితిగతుల్లో ఈ అనంత కాలసర్పం అనేటువంటి యోగం లేదా అనంత కాలసర్పం మన జాతకంలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ జన్మ జాతకంలో లగ్నంలో గనక రాహు ఉంటే, మీరు పుట్టిన సమయంలో రాహు ఉండి సప్తమ స్థానంలో గనక కేతు ఉంటే, మీకు మీ జాతకంలో అనంత కాలసర్పం ఉంది. సో దీని పరిణామాలు ఎలాగున్నాయి? ఎస్, అనంత కాలసర్పం గనక మీ జాతకంలో ఉంటే, ఒకటవ స్థానంలో రాహు ఉన్నాడు కనుక శిరసంబంధమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా కలుగుతూ ఉండటం, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో రాహు స్తంభింపజేస్తాడంటే కదా, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటారు. ఇక సప్తమంలో కేతువు ఉన్నాడు, సప్తమాన్ని కలత్తర స్థానం అంటారు. వైవాహిక జీవితంలో చిత్ర విచిత్రవంతమైన పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు, ఈ విధమైనటువంటి చిక్కుముడులు గనక కలుగుతూ ఉన్నట్టయితే మీ జాతకంలో మీ దేహం సరిగ్గా లేకపోవటం, వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవటం, మీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం కారణంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, మీకు వచ్చినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల వల్ల మీ జీవితానికి సంబంధించినటువంటి ఆ జీవిత భాగస్వామ్యం విషయంలో ఇబ్బందులు రావటం, లేదా భార్యాభర్తల మధ్య ఏవో చిత్ర విచిత్రవంతమైన స్థితిగతులు ఉండడానికి కారణం ఈ అనంత కాల సర్పం. మొదట లగ్నంలో మాత్రం రాహు ఉంటాడు, సప్తమంలో కేతు ఉంటాడు. ఈ విధమైనటువంటి ఇబ్బందితో మీరు ఎవరైనా బాధపడుతున్నట్టయితే, అంటే మీ జాతకంలో ఉంటే గనక ఇలా ఉండి నాడీ వ్యవస్థకు సంబంధించి మూర్ఛ సంబంధమైనటువంటి లేదా దీర్ఘకాలికమైనటువంటి ఈ నాడీ మండలానికి సంబంధించి, తలకు సంబంధించి, కంటి చూపుకు సంబంధించి, లేదా దేహంలో ఏదైనా తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక సమస్య కారణంగా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి, లేదా ఏదో కారణంగా భార్యాభర్తలు విడిపడుతూ ఉంటారు, కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండరు కానీ పూర్తిగా విడిపోరు, ఇలాంటి విచిత్రవంతమైన సంఘటనలు కనుక మీకుంటే మీ జాతకంలో అనంత కాల సర్పం ఉన్నట్టు లెక్క. గురుగారు, మరి వీటికి పరిహారాలు ఏమిటండి? అనంత అన్నటువంటి పేర్లోనే మీరు ఒక మాట చెప్పారు. ఒక విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పేరుని చెప్పారు. సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తిని విశేషంగా మనం పూజించటం, అన్నిట్లో కూడా సర్పస్వరూపాలన్నిటికీ అధిష్టాన దేవతా స్వరూపమైనటువంటి వాడు దేవసేన అయినటువంటి సుబ్రహ్మణ్యుడు. అలాగే శ్రీవల్లి అమ్మవారికి మానసాదేవి అని కూడా ప్రకీర్తి.
మనసాదేవి సర్పాలన్నిటికీ కూడా మూలమై ఉన్నటువంటిది అమ్మవారు మానస. సర్ప స్వరూపాలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అధీనంలో ఉంటాయి. పైగా విష్ణుమూర్తి స్వరూపాలు విశేషవంతం. ఈ మూడు రూపాల్లో ఒకటి మనసాదేవి, రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మూడు విష్ణుమూర్తి స్వరూపమై శేషవాహనుడుగా ఉన్నటువంటి పద్మనాభుడు అవ్వచ్చు, రంగనాయక స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు. వీళ్ళని ఎవరినైనా విశేషంగా మీరు పూజించండి, యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి, ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడన్న, ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవతామూర్తుల యొక్క నిత్య కళ్యాణంలో ఎక్కువగా పాల్గొనటం. అంటే ఇవి కొంతకాలం వరకు ఉంటాయండి, ఇంకా జీవితాంతం ఇంతేనా? జీవిత పర్యంతం వాటి మధ్య ఉన్నటువంటి గ్రహాలను అనుసరించి ఎవరికైనా గరిష్టంగా 40 సంవత్సరాలు, 48 ఏళ్ళు, 50 ఏళ్ళు, 50కి పైగా ఉంటాయని మనం ప్రమాణికంలో, అంటే మనిషి యొక్క ఆయు ప్రమాణం ఈ కలియుగంలో చాలా తక్కువ, సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు అనుకుందాం. ఏంటి ఈ యోగాల యొక్క తీవ్రత? ఈ 40 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్నప్పటికీ కూడా మీకు ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, లేదా మీ జాతకంలో మీ జన్మ రాశిని చూడగానే, జన్మ లగ్నాన్ని చూసుకోగానే లగ్నంలో రాహువు అని కనిపించాడు అనుకోండి, 100కు 100% మీకు అనంత కాల సర్పం మీ జాతకంలో ఉంది. మీరు వెంటనే చేయదగినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం దేవతామూర్తుల యొక్క కళ్యాణ సేవలో ఎక్కువగా మీరు పాల్గొంటాం. వివాహానికి ముందే మీరు తెలుసుకున్నారనుకోండి చాలా ఉపయుక్తం. అప్పుడు దేవతామూర్తుల యొక్క కళ్యాణంలో పాల్గొనటం, దేవతామూర్తులకు విశేషవంతమైనటువంటి అభిషేక క్రతువులను జరిపించటం, ఈ పృథ్వీ మీద జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని ఎవరైతే విశేషంగా పూజిస్తూ ఉంటారో, ఎవరైతే సంవత్సరానికి ఒక్కసారైనా ఆ దేవతామూర్తులను దర్శించుకుంటారు, మీ జాతకంలోని 12 రకాలైనటువంటి కాలసర్ప సంబంధమైన స్థితిగతులు ఉన్న సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. చక్కగా వివరించారు గురుగారు, నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజీ.